కానీ పాయింట్ ఏంటంటే ఈ సినిమాలు పవన్ కళ్యాణ్ ఒక్కడే సినిమాలు తీయట్లా ఈ స్థాయి బడ్జెట్తో చాలామంది సినిమాలు తీశారు, చాలామంది చాలా సందర్భాల్లో సినిమాలు తీశారు. రాష్ట్రంలో ఇష్యూస్ అన్నీ వదిలేసి మంత్రులు పవన్ కళ్యాణ్ సినిమా కనెక్షన్స్ ఎంత, పవన్ కళ్యాణ్కి డబ్బులు ఎలా వచ్చాయి, లేకపోతే పవన్ కళ్యాణ్కి ప్యాకేజ్ ఇచ్చారు, ఇటువంటి విమర్శలు చేయడం అనేది ఎంతవరకు సమర్థనీయంగా ఉంది సార్? నేను ఇందులో సమర్థనీయం సమంజనీయం ఏమీ నేను మాట్లాడదలుచుకోలే. వాళ్ళు సినిమాలు పొలమని హీరోలు వెళ్తాను కానీ ఆయన ఇదే చేతులు కట్టుకుని మాట్లాడారని ఒకరు, తర్వాత గేట్ అవతలే కారు పెట్టారట అక్కడి నుంచి నడుచుకునే వచ్చారట అంటే వీళ్ళకి ఏమైనా రన్వే క్రియేట్ చేసి చీఫ్ మినిస్టర్ ఇంట్లో గెలిపోతారట ఎవడన్నా? సొట్టపడు కాబట్టి మంచి మనోజ్కి తీసుకెళ్ళి మంచి విష్ణుకి తీసుకెళ్ళి పోర్టుగల్ కారు ఆపుకొని ఇచ్చారు, తోడలు ఇస్తాయి కాబట్టి. సో ఎవరినైనా సరే ఓ ప్రభుత్వ అధినేత ఇంటికి వెళ్తున్నప్పుడు వాట్సాప్ ఆఫ్ డెకరం వీళ్ళు మెయింటైన్ అన్నట్టు ఇప్పుడు మీరు నాతో ఇలా చేతులు కట్టుకుని మాట్లాడుతున్నారు ఎగ్జాంపుల్ అంతేనా? అయితే నేను చేతులు కట్టుకుని మీకు కూర్చుంటున్నా అక్కడ క్వశ్చన్ అడిగి లోపుగా అంటే ఏంటిది, ఇది ఏమైనా ఇండివిజువల్ క్యారెక్టర్స్ ఏమైనా డైల్యూట్ అయిపోతే? ఇట్స్ ఎ పోస్చర్ అండి, హ్యూమన్ పోస్చర్స్. దాని మీద కూడా డిబేట్లు చెప్పుకొని మా అన్నకి ఇలా జరిగింది మా తాతకి ఇలా జరిగింది అనే చెత్త మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటే దే వాంట్ టు డైల్యూట్ ద స్టేట్ ఇష్యూస్. ఎవరు ఎవరు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇది వన్ ఆఫ్ ద పార్ట్ అండ్ పార్సల్స్. ఎందుకంటే ఇప్పుడు సేఫర్ ఇన్స్టెంట్ ఇప్పుడు ఎవరినైనా మీరు వాళ్ళ డిబేట్కి వాళ్ళ ప్రతినిధులు వెళ్ళండి సార్, ఆ సినిమాలో మా సార్ సినిమా నటించుకున్నారు దానికి మాకు సంబంధం లేదు సార్, ఆ డైలాగ్ అయిపోయింది, ఆ ప్రొడ్యూసర్ వచ్చిన ఎక్స్ప్లెనేషన్ అడుక్కోండి అని తప్పించుకోరు. యాజ్ ఇఫ్ దే హ్యావ్ డన్ వండర్స్ అన్నట్టుగా జస్టిఫై చేసుకుంటూనే ముందుకు వెళ్తారు. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే, ద పర్సన్ హూ హాస్ డిప్లాయిడ్ ఫర్ ఇరిగేషన్ మినిస్ట్రీ మిస్టర్ అంబటి రాంబాబు, ఎ పర్సన్ హూ ఇస్ అ హీరో, వీళ్ళిద్దరూ వ్యవస్థకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలండి. వ్యవస్థ ఇస్ నథింగ్ బట్ అంబటి రాంబాబు గారికి ప్రజలకు చెప్పాలి ఈ నీటిపారుదల శాఖలో ఏం జరుగుతుందో, ఎందుకు జరగట్లేదో, పోలవరం విషయంలో ఇంత పర్సంటేజ్ మనీ ఎందుకు మాత్రం ఖర్చు పెట్టగలవాలి, జాతీయ ప్రాజెక్టులో చంద్రబాబు గారు నెత్తికేసుకోవాలని అవసరం మాకు లేదని చెప్పాడు కదా. సో నెత్తికేసుకోవాలని అవసరం అప్పుడు వాట్స్ ప్రెషర్ యువర్ గివింగ్ ఇట్ యువర్ గివ్ ఎక్స్ప్లెనేషన్స్ కదా. ఇవేవి మాట్లాడకుండా ఎంతసేపు ఈ బ్రో సినిమా ఎత్తుకెళ్ళిపోయిన సినిమా లేకపోతే హిట్ అయిన సినిమా ప్రమాణం కాలేదు పోయింది సినిమా ఫెయిల్యూర్ ఇక మీద ఆడవు అని మాకెందుకండి? ఇప్పుడు నాకు ఇష్టం ఉండవు మీకు ఇష్టం ఉండవు సినిమాకి వెళ్తాం, ఇట్స్ ఎన్ ఎంటర్టైన్మెంట్, వీల్ లీవ్ దట్ మ్యాటర్ దేర్ అండ్ దేర్. సినిమా ఫ్లాప్ ఫెయిల్ అవ్వడం పాస్ అవ్వడం అనేది అది నాకు నాకు సంబంధం లేదు కదా, ప్రజలకు సంబంధం లేని ఇష్యూ దాన్ని పట్టుకుని మీరు దాని మీద ఫైనాన్షియల్ ఇర్రెగ్యులరిటీస్కి పోనీ నేను సినిమా ఫోటోగ్రఫీ మినిస్టర్ అయితే ఇనిషియేటివ్ తీసుకున్నట్టు దేర్ ఇస్ బ్యూటిఫుల్ మీనింగ్ ఇన్ ఇట్. ఇదే ఈ విషయమే మేము చెప్తున్నాం, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం నికరంగా రాకుండా వీళ్ళు ఒక రెమ్యునరేషన్స్ పార్ట్ ఆఫ్ ప్రాస్పెక్ట్లో నేను ఎన్నోసార్లు డిబేట్లో కూడా చెప్పాను, ఓన్లీ కన్స్ట్రక్టివ్ డైరెక్టర్స్ కానీ ఒక హీరో కానీ ఒక సర్టన్ పర్సెంట్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లేదా ఫైట్ మ్యాన్ ఎవరో ఒక 5-6 పాకెట్లకు మాత్రమే అనానమస్ అమౌంట్స్ వెళ్తున్నాయి, మిగిలినవన్నీ చిన్న చితక పని చేసుకునే ఈ చిత్రపూర్ కాలనీలోనో కృష్ణానగర్లో పనిచేసే వాళ్ళకి ఎవరికి అంత డబ్బులు రావట్లేదు, ఇలాంటి వాటి మీద ఎవరైనా మాట్లాడి డిబేట్ చేయొచ్చు, సెన్సిబుల్గా ఉంటుంది. సంబంధం నేను ఒక మినిస్ట్రీ కేటగిరీ కలిగిన అందుకే చెప్తున్నాను, ఒక మినిస్టర్ అయి ఉండి ఆయనకు ఒక డెకరం ఉంది, హీ హాస్ టు మెయింటైన్. కానీ ఆయన క్యారెక్టర్ దాంట్లో పెట్టారండి కదా అలిగేషన్ సార్, అది సెల్ఫ్ హ్యూమిలేషన్ కింద వస్తుందండి. హీ హ్యాడ్ ఎవర్ రైట్ టు గో ఫర్ ద డిఫర్మేషన్ కేస్. ఇప్పుడు ఆయన వ్యక్తిత్వ హనం ఆయనకు జరిగినప్పుడు ఈ కెన్ గో అండ్ ఈ కెన్ ఛాలెంజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా విత్ ద డిఫర్మేషన్ కేస్, ఎస్ నాకు నన్ను ఇచ్చేశారు నాకు దీనివల్ల అవమానం జరిగింది, దానికి ఆయన సర్వ హక్కులు ఉన్నాయి, ఐఎమ్ నాట్ డినైయింగ్ ఫర్ ఇట్. బట్ ఇఫ్ ద ఫ్యాక్ట్ ఈస్ ఎప్పుడైతే అసలు విషయాల కన్నా అన్నెసరీ విషయాల మీద ఫోకస్ అవుతుంటే టాస్క్ ప్రభుత్వం అన్నెసరీ విషయాల వైపు వెళ్ళడానికి పవన్ కళ్యాణ్ గారే కారణం. కర్మక్రియ ఇప్పుడు పోలవరం విషయంలో ప్రశ్నించేది ఎవరు మనం? మీరు నేను ఎవరిని ప్రశ్నించలే, చంద్రబాబు నాయుడు గారు 72% కట్టారట, జగన్మోహన్ రెడ్డి ఏమీ కట్టలేదు, హూస్ బిజినెస్ ఇట్ ఇస్? ఎండ్ ఆఫ్ ద డే పోలవరంకి సంబంధించిన ఆధార్ ప్యాకేజ్ కానీ లేదంటే పోలవరం నిర్మాణం కానీ పునరావాస కార్యక్రమాలు కానీ కేంద్ర ప్రభుత్వ పర్వాలేదు, 2013 ఆర్ఆర్ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న దాని గురించి మనం ఎందుకు తల బతుకోవాలి సార్? తెచ్చిపెట్టుకున్నాం కదా మనం, ఏమైనా చేసుకుంటాం మనం తెచ్చిపెట్టుకున్నాం. ముంపు మండలం లేడీని మనం మన రాష్ట్రంలో కలుపుకున్నాం తెలంగాణ తీసుకెళ్ళి ఏం చేస్తున్నాం దాని మీద? వాట్స్ యువర్ ఐడియాలజీ, వాట్స్ యువర్ ఫోకస్? ఇవేవి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయకుండా జస్టిఫై చేయకుండా 10 ఏళ్ళు పొద్దుయండి. ప్రతి సంవత్సరం గోదావరి వరదలు రాగానే వాళ్ళ రోడ్ల మీదకి రావడం, అలో లక్ష్మణ్ నేడడం, వేన ఓడమట్టు కడ ప్యాంట్లు మురుకులు తగ్గించుకుని ఓ సందర్శన యాత్ర ఓదార్పు యాత్ర ఆ కోనసీని వచ్చిన మాకెందుకు అది? దేనికి ఉపయోగం దానివల్ల? సో వాట్ యు ఆర్ డన్? పునరావాస కార్యక్రమాలు అట్లీస్ట్ మా పరిగులు లేనందుకు ఈ గోదావరి వరదలకి 2 నెలల ముందు మేము వీళ్ళందరినీ తరలించి ఇక్కడ కూర్చోబెట్టాం, ఈ 4 నెలలు ప్రభుత్వానికి భారం అవుతుంది, ఒక ఇరిగేషన్ మినిస్టర్గా దీనికి కేంద్ర ప్రభుత్వం మీద ఎలాంటి ప్రెషర్ పెట్టాలో ప్రజల సమక్షంలోనే పెట్టి చూపిస్తున్నాం కదా, వాళ్ళకి వచ్చే కష్టాలను ప్రొయాక్టివ్గా ముందే అడ్వాన్స్ చేస్తూ అడ్రస్ చేస్తాం, ఇలాంటివి ఏమైనా మాట్లాడేయడం అయినా? ఇంకా మీకు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఆ ముంపు ప్రాంతాల్లో ఉన్న వరద స్థితిగతుల మీద ఇంకా ఇవాళకి కూడా నార్మలైజ్ అవ్వలేదు. మరి ఇప్పుడు ఈ బ్రో సినిమా మనకు అవసరం ఇప్పుడు చెప్పండి సార్, ఒక లిమిటెడ్ పరిస్థితుల్లో ఉన్న విషయాల మీద ఉన్న ప్రైమరీ ఇంట్రెస్ట్ బోత్ యాజ్ వెల్ యాజ్ పవన్ కళ్యాణ్ యాజ్ వెల్ యాజ్ అంబటి రాంబాబు అనే ఇద్దరు క్యారెక్టర్స్ ని తీసుకుంటే వాట్ ఇస్ ద నెసెసిటీ ఫర్ దిస్? చెప్పండి సార్. సో టీడీపీ పైన కుట్ర చేస్తున్నారు అంటున్నారు కదా, ఎవరు కుట్ర చేశారు, ఎవరితో కుట్ర చేయించారు, ఎందుకు కుట్ర చేశారు? సార్ ఇందులో కుట్ర ఏం లేదు సార్, ఇప్పుడు ఎప్పుడైతే ప్రాజెక్ట్ సందర్శన అన్నది చంద్రబాబు నాయుడు మొదలెట్టాడు, ఇట్ ఇస్ అ సెన్సిబుల్ లీడింగ్ కదా. ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ ఎక్కడి నుంచి ఎవరికి బయలుదేరి ఇక్కడికి వెళ్ళి మచ్చుమర్రామనండి, లేదంటే మనం ముంపు మండలాలకి ఎవరి కోసం వెళ్ళరు వీళ్ళు?
దాని మీద వాయిస్ ఇవ్వాల్సిందే కదా, కల్పిదాకనే ప్రమాణ స్వీకారం చేయనని చంద్రబాబు నాయుడు కూడా హీ హాస్ టు గివ్ ఆన్సర్ ఫర్ ఇట్ కదా. ఇప్పుడు ర్యాబ్ నాకు మీరు నేను మన మీ ఇద్దరు కెమెరా వల్ల 20 మంది ఉన్నప్పుడు మీ ఒక్కడికి వెళ్ళి కట్టించో నా అక్కడికి వెళ్ళి కట్టించి ఊరుకుంటే మిగిలిన ఇద్దరు పరిస్థితి నలుగురు పరిస్థితి ఏంటి, దానికి సమాధానం ఎవరు చెప్పాలా? అవును, ఇరిగేషన్ మంత్రిగా మాట్లాడాలి కదా, ఇరిగేషన్ మరి అదే చెప్పాను కదా, దట్స్ అ సెన్సిబుల్ టాక్ అంటాను. కాదు, ఇరిగేషన్ మంత్రి అవన్నీ వదిలేసి ఏ సినిమా కనెక్షన్స్ ఎన్ని వచ్చాయి, సినిమా ఎంత యాక్యురేట్ డేటా తెప్పించుకుని మరి మాట 55.26 కోట్లు వచ్చాయట ఇవాళ రేపట్లో, మా అయితే 2.4 వస్తుంది. వరద ఎంత వచ్చింది, అన్ని ఎన్ని కుటుంబాలు ఇంకా వరదలో ఉన్నాయి, అవి కదా మాట్లాడాలి. అది కదా మాట్లాడాలి.